ఫేస్ టు ఫేస్ స్వాగతం. పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పార్టీ ఫిరాయింపులపైన స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ తెలంగాణలో బై ఎలక్షన్లు ఉంటాయా, ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాష్ట్రం అంతటా ఒక రకంగా చెప్పాలంటే దేశమంతటా ప్రసాద్ కుమార్ గారు తీసుకునే నిర్ణయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఏం చేయబోతున్నారు, యాంటీ డిఫెక్షన్ లాని ఎట్లా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారని చూస్తున్నారు. మీరు రాజ్యాంగ పరంగానే చూస్తారు, మీరు ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది, దాని ప్రకారం తీసుకోవాలని చెప్తున్నారు. రాబోయే రోజులల్లో నిర్ణయం ఏం తీసుకుంటా అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది, తప్పకుండా ఆ రోజు చెప్తాను. వ్యక్తిగతంగా స్పీకర్ అనేది పక్కకు పెట్టండి, పార్టీ ఫిరాయింపులను ఎట్లా చూస్తారు? వ్యక్తిగతంగా అయితే నేను చెప్పిన కదా, నేను పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకమని చెప్పిన, ఇది రాజ్యాంగబద్ధం కాదు, కానీ ఇది ముందు నుంచి సాంప్రదాయంగా వస్తున్నది. అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రాలు కానీ ఇవే ప్రాక్టీస్ నడుస్తున్నది, కాబట్టి నేనైతే పర్సనల్గా నేను వ్యతిరేకం. గతంలో ఇదే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు మారడం, అసలు పార్టీలు విలీనం కాకముందే మంత్రి పదవులు ఇవ్వడం, ఇదంతా జరిగింది. మీరు చెప్తున్నారు ఒక నిజంగానే ఒక సాంప్రదాయంగా మారిపోయింది తెలంగాణలో, దీనికి పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీ సూచన, మీ ఆదేశం కాదు. నేను స్పీకర్గా చెప్తే బాగుండదు, కానీ ప్రజల నిర్ణయము పాత రోజులల్లో ఒక 20-30 ఏళ్ళ కిందట పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు వ్యతిరేకం చేస్తుండ్రు, కానీ ఈరోజు ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు, కాబట్టి నేను ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలమైన రాజకీయాల్లో అనుభవం ఉంది. నిజానికి కండువాలు కప్పుకోవడం అనేది ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకు పోవడం అనేది చాలా ఈజీగా మారిపోయింది. మీరు జనం రిసీవ్ చేసుకుంటున్నారు అంటున్నారు, కానీ గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే 10 మంది ఓడిపోయారు, జనం రిసీవ్ చేసుకున్నట్లయితుంది. అది ఏదో ఒకటి చెప్తున్నారు, నియోజక అభివృద్ధి ఇంకోటి అని చెప్తున్నారు. సరే, ఇక అది టైం వచ్చినప్పుడు కేటీఆర్తో ప్రధానంగా మీకు మిత్రత్వం ఉంది, గతంలో మిత్రత్వం ఉంది, అందుకే మొన్న అపాయింట్మెంట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం ఇచ్చారని చెప్తున్నారు. ఇది అవాస్తవము. నాకు కేటీఆర్ గారు ఫోన్ చేయలే, నాకు హరీష్ రావు గారు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే హరీష్ రావు చాలా అనుభవజ్ఞుడు, రాజకీయంగా అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో తెలిసిన వ్యక్తి. అందులో బీఆర్ఎస్లో కూడా కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు అంత ఇది ఉన్నది. వారు నాకు ఫోన్ చేసి అడగడము, ఆయన చాలా దీంతో అడిగిండు, పొలైట్గా అడిగిండు. మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, మా ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ వైలేషన్ అవుతున్నది, దాని విషయంలోకే వస్తున్నాము, కానీ వేరే ఏం లేదని చెప్పడం వారు జరిగింది. ఎందుకంటే హరీష్ రావు మాటిస్తే మాట ప్రకారం ఉంటాడనే ఉద్దేశంతో వారికి మాటిచ్చిన నేను. కేటీఆర్ విషయానికి వస్తే నా మిత్రుడే ఉండొచ్చు, కానీ ఈ స్పీకర్కు మిత్రునికి సంబంధం లేదు. స్పీకర్ స్పీకరే, మిత్రుడు మిత్రుడు. కత్తి మీద సాములాగా అనిపిస్తుందా స్పీకర్ పదవి? లేదు, అట్లేం లేదు, నేను హ్యాపీ ఉన్నా. ఒక మంత్రిగా చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలకు సేవ చేశారు, కానీ మంత్రి అయితే ప్రజలకు దగ్గర ఉండొచ్చు, స్పీకర్ అయితే ప్రజలకు దూరంగా ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది, మీరు ఎట్లా చూస్తున్నారు? నాకు ఆ అభిప్రాయం లేనే లేదు. మంత్రి ఉన్నప్పుడు ఎట్లున్నానో ఈ రోజు కూడా ప్రజలతో అట్లనే ఉన్నా, నేను హ్యాపీ ఉన్నా, ఎక్కడ కూడా ప్రజలకు దూరం లేను, దగ్గరనే ఉన్నా. నా దగ్గర రోజు 800 నుంచి 1000 మంది విజిటర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నా, చేస్తున్నా. నియోజకవర్గానికి కూడా అపరిమితం కాకుండా పరిమితమై వారంలో 3 రోజులు అక్కడ ఉండే వాళ్ళ సమస్యల పరిష్కారము మరి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లేం లేదు. అనంతగిరి హిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ అంశాలకు సంబంధించి మీ నియోజకవర్గానికి జరిగిన న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? గత 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది, ఇప్పుడు నా హయాం లోపల న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఏ రకంగా? అనంతగిరి హిల్స్లో టూరిజం అభివృద్ధి కానీ, లేకుంటే ఈ ఔటర్ 3R కానీ, మరి మా వికారాబాద్కు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ కానీ, మరి ఇరిగేషన్కు సంబంధించిన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ, R&B
పంచాయతీరాజ్ రోడ్లు 10 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఆ రోడ్లన్నీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన చాలా నిధులు మాకు వస్తున్నాయి. వారికి ఎంత నిధులు వస్తున్నాయో అంత నిధులు మాకు కూడా వస్తున్నాయి. అది నిధులను పెట్టి వికారాబాద్ని అభివృద్ధి చేసే పథకం. స్పీకర్గా ఉండి పార్టీ పరంగా జరుగుతున్న మార్పులను అయితే అడ్డుకోలేకపోయారు. మీకు సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి కానీ, మీ జిల్లాకు సంబంధించి కానీ మీరు అనుకున్న పోస్టింగులు ఇప్పించలేదు అనే ఒక భావన మీ కార్యకర్తల్లో ఉంది. అట్లాంటిది ఏమి లేదు. నా నియోజకవర్గానికి సంబంధం అంటే నా జిల్లాలో ఆమెకు సుజాతకు వచ్చింది ఆర్యవైశ్య. పాత రంగారెడ్డి జిల్లా మొత్తం చూసుకుంటే ఓ 10వ 12వ కార్పొరేషన్ చైర్మన్లు రంగారెడ్డి జిల్లాకే వచ్చినాయి. నా వికారాబాద్కి వస్తే నా ముందు ముందు ఉన్నాయి, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇస్తారు, అట్లేం లేదు. ఎస్, వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి మరి మరొకసారి గవర్నర్ ప్రసంగాన్ని పెట్టే అవకాశం ఉందా ప్రభుత్వం? ఆ దిశకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? బడ్జెట్ కంటే ముందు అది ఆనవాయితీ ఉంటుందేమో, ఉంటే గవర్నర్ ప్రసంగం కూడా ఉంటే ఉండొచ్చు. ప్రతిపక్షాలు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు చెప్తాయి మా గొంతు నొక్కొద్దు, మా మైకులు కట్ చేయొద్దని చెప్తున్నారు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు శాసనసభ చూశారు, తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభలు చూస్తున్నారు, నిజానికి ఏం జరుగుతుంది అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా కనిపిస్తుంది? మీరు స్పీకర్ చైర్లో ఉండి చూస్తున్నారు కదా. అప్పుడు 10 సంవత్సరాలు గొంతు నొక్కిండ్రు. నేను స్పీకర్ అయిన తర్వాత ఎవరు గొంతు నొక్కుతలేను. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలక పక్షానికి ఎంత సమయం ఇస్తున్నానో దానిలోపల అత్యధిక సమయము ప్రతిపక్షానికి, మరి అందరికీ, ఎంఐఎంకు కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్కు కానీ, మరి ఒక్క అభ్యర్థి ఉన్న కమ్యూనిస్టు పార్టీకి కూడా సమయం ఇస్తున్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలకు సమయం ఇచ్చినప్పుడే పాలకపక్షం ఏం నిర్ణయాలు తీసుకుంటున్నది అనేది ప్రజలకు పోతుంది కాబట్టి రెండింటిని సమానంగా చూసి ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకొని పోతున్నాను నేను. గొంతులు గింతులు మొదటి అసెంబ్లీ సెషన్లోనే మా గొంతు నొక్కుతున్నారు, మా గోడు వినిపించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది, స్పీకర్ మాకు మైకులు కట్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వర్షాకాల సమావేశంలో కాస్త ఏమైనా వెసులుబాటు దొరుకుతుందా ప్రతిపక్షానికి? ఇంతకు ముందు కూడా దొరికింది, గొంతు నొక్కలేదు. ఎవరన్నా నొక్కిండ్రంటే మాత్రం ఆ వాస్తవం చెప్తున్నారు, వాస్తవం కాదు అది. ప్రజలు దాన్ని నమ్మొద్దు. ఇప్పుడు కూడా వర్షాకాల సమావేశంలో కూడా ప్రతిపక్షాలకు కేటాయించిన సమయాన్ని తప్పకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా దాదాపు 30-35 మంది దాకా కొత్త శాసనసభ సభ్యులు వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకు ట్రైనింగ్ కావాలా, శాసనసభ రూల్స్ తెలుసుకొని వస్తున్నారా, లేదా గుడ్డిగా ప్రసంగాలు చేస్తున్నారా, అంటే ఏం చెప్తారు? ఈ వాళ్ళకు 2వ సెషన్లో పట అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొత్తం అందరికీ 119 మంది మాట్లాడే అవకాశం ఇచ్చిన, మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాల తర్వాత ట్రైనింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాము. తప్పకుండా వారికి ఈ అసెంబ్లీకి సంబంధించిన రూలింగ్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, క్వశ్చన్స్ కానీ, అవన్నీ ట్రైనింగ్ పెద్ద పెద్దల సమయం తీసుకుంటున్నాము. తప్పకుండా ఈ సమావేశాలు కాగానే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం. ప్రభుత్వం కోరుకుంటుంది ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ వచ్చి శాసనసభలో మాట్లాడాలని చెప్తున్నారు, మీరేమంటారు? నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే సంపూర్ణ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి, మరి వారు వస్తే నేను కూడా సంతోషిస్తా, మరి వారి సూచనలను కూడా ప్రభుత్వం తీసుకునే రెడీ ఉన్నది అని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. నేను కూడా మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సభకు హాజరు కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిర్మాణాత్మక సూచనలు ప్రతిపక్షం నుంచి రావాలి, అవతల వైపు నుంచి రావాలి. మీకు మొదటి సెషన్ చూసిన తర్వాత ఆ గందరగోళం చూసినా, విపక్షాలు చేసిన విమర్శలు చూసినా, విపక్షాల నుంచి సూచనలు అందినా, ఎట్లా అనిపించింది ప్రసాద్ గారు? సమావేశాల్లో పట అసెంబ్లీ సమయం వృధా అయినా కూడా ప్రతిపక్షాల నుంచి కరెక్ట్గా విమర్శించే స్థాయి వస్తుందేమో అని చాలా అవకాశాలు ఇస్తున్నా. ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశంలో కూడా ఆ విధంగానే వాళ్ళకు అవకాశాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది తప్పకుండా అని చెప్పేసి. ప్రభుత్వ పనితీరు ఈ 7-8 నెలల కాలంలో చూస్తే, వ్యక్తిగతంగా స్పీకర్ పరిధి కాకుండా మీరు ఒక ఎమ్మెల్యేగా చూస్తే ఏమనిపిస్తుంది? నేను స్పీకర్ అయినా కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన నేను వ్యక్తిగతంగా తీసుకుంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా లేడనే భావన నాకు కలుగుతున్నది. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశాల లోపల ఇప్పటికే 6-7 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఖర్చు పెట్టిన,
మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి ఏని పని? ఆ రోజులల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రుణమాఫీ జరిగింది, అది 1 లక్ష రూపాయలు జరిగింది. కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది. మరి దీన్ని సాధ్యం చేయడానికి అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపు. కానీ మీరు హామీ ఇచ్చినట్లు అమలు చేయలేకపోతున్నారు, అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలవడానికి, హామీలన్నీ అమలు చేయలేకపోతున్నారని కూడా విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మీరు రుణమాఫీ విషయంలో కూడా అనేక కొర్రీలు పెట్టారు. మీరు ఈరోజు పోయి రుణం తీసుకోండి, మళ్ళీ మేము గవర్నమెంట్ రాగానే మాఫీ అవుతుందని చెప్పారు. ఇప్పుడు రేషన్ కార్డు అని ఇంకో పాస్బుక్ అని అదని ఇదని నిబంధనల పేరుతో వాళ్ళ కోత వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత బాగా చేసినా కూడా విమర్శించడమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. నేను యాజ్ ఏ స్పీకర్గా మీరు అడిగిన క్వశ్చన్స్కు నేను జవాబ్ చెప్పలేకపోతున్నా. నేను స్పీకర్ లేకుంటే మాత్రము రోజు వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేటోని, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటోని, కానీ నేను నాకు ఆ అవకాశం లేదు కాబట్టి. అందుకే వ్యక్తిగతంగా చెప్పుకుంటున్నాను. వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా విషయాలు వస్తాయి ఇక నేను. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, గత కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలా మార్పు కనిపిస్తుంది అనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఢిల్లీకి కంప్లైంట్లు చేసుకోవడం, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంత మార్పు వచ్చింది అనుకోవచ్చు? ఇది హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుస్తున్నది. ఎక్కడ కూడా కంప్లైంట్లకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి అడుగుజాడల్లా అందరు నడవాలి. అందరు ప్రజలు 10 సంవత్సరాల తర్వాత అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందు ముందు మళ్ళా ప్రజాదరణ పొందాలనే ఆలోచనతో ఈ విధంగా నడుస్తున్నది ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్పీకర్కు, కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పీకర్కు మార్పు ఏముందంటే ఏం చెప్తారు? మీరు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయనని చెప్పినారు, మళ్ళా వేస్తున్నారు. నేను చెప్పాలనా చెప్పొద్దా తెలియదు, కానీ ఇంతకుముందు ఉన్న స్పీకర్లకు స్వతంత్రం లేకుండే, ఇప్పుడు నాకైతే నాకు ఎవరి నుంచి ఒత్తిడి లేదు, ఏం లేదు. అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారము, అసెంబ్లీలో ఉన్న రూల్స్ ప్రకారము నేను ముందుకు సాగుకుంటూ పోతున్నాను. నాకైతే ఎవరు ఒత్తిడి, ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులది కానీ ఏ ఒత్తిడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు సాగిస్తాయి. విపక్షాలు ఫిర్యాదుని ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆసక్తి నెలకొంది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ ఫిరాయింపుల అంశం పైన? అది అతి తొందరలో మీరు చూస్తారు సమావేశాలు. గతంలో మాదిరిగానే నిర్ణయం ఉంటుందా, ఇంకేమైనా మార్పు ఉండే అవకాశం ఉందా? సాంప్రదాయం ప్రకారమే నిర్ణయం మార్పు ఉంటుందా, సాంప్రదాయం ప్రకారం ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది అసెంబ్లీ సమావేశాల తర్వాత. కోర్టుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉంది. బీఆర్ఎస్ అయితే చాలా గట్టిగా చెప్తుంది, ఇది 6 నెలల్లో సమస్య పరిష్కరించాలి, బై ఎలక్షన్స్ వస్తాయని రకరకాలుగా చెప్తున్నారు. ప్రసాద్ కుమార్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అంతా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను కూడా ఏం చేయలేను. కానీ మీకు విచక్షణ పరిధిలోకి నాటులు కూడా జోక్యం చేసుకోలేంత విస్తృతమైన అధికారాలు ప్రసాద్ కుమార్ గారు. అందుకే ముందు సమావేశాల తర్వాత మీరు చూడొచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపుల అంశం పైన త్వరలోనే రాజ్యాంగబద్ధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటాను. స్పీకర్గా ఉన్న విచక్షణ అధికారాలు ఏ ఉన్నాయో ఆ మేరకు నిర్ణయం తీసుకుంటాను. త్వరలోనే ఆ నిర్ణయం ఏంటనేది చూస్తారని కూడా ప్రసాద్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.